స్వయంగా ప్రధానైన ప్రభుత్వాన్ని కూలగొడతానన్నారు మహబూబ్ నగర్ సభలో నిప్పులు జరిగిన కేసీఆర్ హామీకి మించి ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాం జాబ్ సాధించాలంటూ యువతకు కేటీఆర్ సందేశం కేసీఆర్ ప్రభుత్వం నుంచి నాకు ప్రాణహాని ఉంది వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు శర్మిళ సంచలన ఆరోపణ ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ దర్యాప్తు వేగవంతం 234 కోట్ల రూపాయలు దారిమళ్ళించినట్టు ఈడీ గుర్తింపు టిటిడిలో కళంకిత సభ్యుల నియమకంపై బీజేపీ ఆగ్రహం నేర చరిత్ర కలిగిన వారిని తొలగించాలని డిమాండ్ గుజరాత్ ఎన్నికల్లో సోమవారం రెండవ విడత పోలింగ్ 93 నియోజకవర్గాలకు జరగనున్న ఓటింగ్ విశాఖలో అబ్బురపరిచిన నౌకాదళ విన్యాసాలు నేవీడే వేడుకల్లో పాల్గొన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశంలో కొనసాగుతున్న సైబర్ దాడులు ఢిల్లీలోని సఫ్దర్జంగ్ ఆసుపత్రిలో నిలిచిన వైద్య సేవలు ఉత్కంఠపూరులో బంగ్లాదేశ్ విజయం తొలి వన్డేలో ఒక వికెట్ తేడాతో భారత్ ఓటమి హలో అండ్ వెల్కమ్ మీరు చూస్తున్నారు న్యూస్